ప్రాబ్లం కొద్దీ సెటప్స్ గెటప్స్ మార్చడమే కాకుండా పాడరాని పాటలు పాడారట. ఇంతకీ వాళ్ళకి వచ్చిన ఆ ప్రాబ్లం ఏంటి, అది తెచ్చిన కష్టాలేంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అదరి అభి ఆంటీ. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టాలయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబు. నా పేరు అమాయకేష్. మా అమ్మ నేను అమాయకుడిని అనుకుని ఆ పేరు పెట్టింది. కానీ నేను అమాయకుడిని కాదు. ఒకసారి నేను మా ఫ్రెండ్ విమానంలో వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒక పారాషూట్ ఇవ్వరా అన్నాడు, ఇచ్చాను. వాడు కిందికి దూకేశాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాడు గాల్లో ఆయిల్ ఎలా పెట్టుకున్నాడా అని అడుగుదామంటే వాడు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అంతేకాదు, మా సోషల్ సార్ నన్ను సూర్య కుటుంబం గురించి చెప్పరా అన్నాడు. చెప్పాను, సూర్య జ్యోతిక కార్తీ అని. అయినా సరే మా సార్ నన్ను కొట్టి, ఒరేయ్ నువ్వు జనరల్ నాలెడ్జ్ నేర్చుకో అన్నాడు. నేను అన్నాను, నేను జనరల్ నాలెడ్జ్ కాదు సార్, స్లీపర్ నాలెడ్జ్ కానీ ఏసీ నాలెడ్జ్ కానీ నేర్చుకుంటాను అని చెప్పాను. చూసారా నాకు ఎంత టాలెంట్ ఉందో. అమ్మో చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ వచ్చి కలుస్తా. బిడ్డా చెప్పు నాయనా. ఇదిగో చెప్పు. నీ అవ్వ ఇట్లాంటి పంచులు వేసినందుకే జనాలు మన మీద ఉమ్మేస్తున్నారు. మనం ఫ్యాక్షన్ ఇష్టం రా, భయపడకూడదు. నాకు భయం ఏంది నాయన, మొన్న పగోడు ఇంటికి వెళ్ళి ఆడి కాలర్ పట్టుకొని వచ్చా. ఆడేం చేయలేదా? ఆడేం చేస్తాడు, హ్యాంగర్ కి షర్ట్ తగిలిచ్చుంది, దాని కాలర్ పట్టుకొని వచ్చా. నా కొడుకు అనిపించుకున్నా కదరా. అంటే నువ్వు కూడా ఇట్లనేనా? నా కూతురుకు వయసు వచ్చిందిరా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేసేయ్. మంచోడిని చూసి పెళ్లి చేయాలనుకున్నాను రా. మళ్ళా రౌడీ కాదు. ఆడ ఎలా ఉండాలంటే అమ్మాయికుడి అమ్మ మొగుడై ఉండాలరా. పెళ్లిలో పేరయ్యా ఏదో ఫోటో పంపించినాడు ఆయన, వాడు లొకేషన్ కూడా షేర్ చేసినాడు. పద వెళ్ళి కలుద్దాం అని. ఇలా వెళ్ళామనుకో వాడు ఇలా చూసి రౌడీలు అనుకుని భయపడిపోతాడు. మనం గెటప్ ను మార్చుకుని వెళ్దాం, సాఫ్ట్వేర్ లాగా వెళ్దాం. బా పద. హలో, ఆ డాక్టర్, నా ఫోన్ కి వైరస్ వచ్చిందని మెసేజ్ వచ్చింది, మీ దగ్గరికి పంపిస్తున్నాను, కొంచెం స్కాన్ చేసి పంపియండి. ఫుల్ బాడీ స్కానింగ్ కావాలి, అలాగే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ కూడా పంపియండి. నాయనా వీడెవడో అమాయకత్వానికే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడే. అవునరా, మనం టెస్ట్ చేయాలి. యూరిన్ టెస్టా బ్లడ్ టెస్టా? ఇప్పుడు చూడాడు ఎలా ఇస్తాను. హలో సార్, మీరేంటి టీటీలా? సరే గానీ 2,000 రూపాయలు నోట్ నీదేను. ఈ 2,000 రూపాయలు నాది కాదు, గాంధీది. అన్నా వీడు చెల్లి స్పీడ్ కు ఫిక్స్ అయిపోతాడు, దీన్ని ఫిక్స్ చేసేద్దాం. ఒక్క నిమిషం, నేను ఒక టెస్ట్ చేస్తాను. అబ్బాయి ఈ బియ్యాన్ని పాలిష్ చేయించి తీసుకురావా, డబ్బులు ఇస్తాను. నేనే చేసి తీసుకొస్తా. నువ్వే చేస్తా? నాన్న వీడ్లాంటి అమాయకుడు చెల్లకి ఎవ్వడు దొరకడే. బియ్యం పాలిష్ చేస్తున్నాను అంకుల్, చూడండి ఎంత నల్లగా అయ్యాయో. ఏంద్రా ఇంత కర్రగా? మరి షూ పాలిష్ చేస్తే కర్రగా అవ్వవా? కర్రగా అవ్వవా? నాయనా ఇది ఫిక్స్. ఫిక్స్ వీటికి చెడలవాట్లు ఉన్నాయో లేవో కూడా కనుక్కుందాం. ఒక్క నిమిషం, సైడ్ కి వచ్చాయి. ఓకే రెడ్డి ఇంగ్రే సిగరెట్ దాగు. ఏం చేస్తున్నారా? సిగరెట్ తాగమన్నారు కదండి, అందుకే గ్లాస్ లో పోసుకొని తాగుతున్నాను. నాయనా సిగరెట్ తాగడం కూడా తెలియదే వానికి. కూతురికి వీడే కరెక్ట్. అంతే అంతే అంతే. ఒక్క నిమిషం, ఇంకొక టెస్ట్. బాబు మందు కొట్టు. కొట్టమన్నారు కదా, అందుకే మందుని కొడుతున్నాను. వీడికి మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏమీ లేదు. ఇది కాదు గాని అసలైన అలవాటు ఉందో లేదో తెలుసుకోవాలంటే. ఒక్క నిమిషం, అమ్మాయి వచ్చింది రెడ్డి ఇంటూ. మా నాయన నేను పందెం వేసుకున్నాను. ఏంటి? ఆ అమ్మాయికి లైన్ వేస్తే 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు, దాంట్లో నీకు హాఫ్ నాకు హాఫ్. ఓకేనా? 1,000 రూపాయల్లో హాఫ్ అంటే 10 నాకు, 2 0 నీకు. లైన్ వేయాలి అంతే కదా. ఏంది లైన్ వేయమన్నారు కదా, అందుకే అమ్మాయి దగ్గర నుంచి ఇక్కడ దాకా లైన్ వేసాను. లైన్ వేసాడు కూడా రాదే, చెల్లె స్పీడ్ కి ఫిక్స్. నేను టెస్ట్ చేస్తాను చూడు. బాబు నేను మా అబ్బాయి ఒక పందం వేసుకున్నాం, అమ్మాయిని వెళ్ళి వస్తావా అని అడగాలి. 5,000 రూపాయలు పందం వేసుకున్నా, ఇద్దరికి హాఫ్ హాఫ్. హాఫ్ హాఫ్ అంటే 50 నాకు, 2 0 నీకు. 5,000 లో హాఫ్ హాఫ్ అంటే 2,500 అది కుట్టి ఎలా అడుగుతావు?
ఏమండి వస్తారా అండి అని అడుగుతా. ఆమె ఏమన్నా ఆటో డ్రైవరా, ఆమె ఇరుపేటకి వస్తావా అని అడగడానికి తనకు ఒక టాలెంట్ ఉంటది. ఎలా ఉంటది? నేను చూపెడతాను చూడు, నువ్వు కూడా చూడు. ఓ పోరి వస్తావా? వస్తా నడు పద. ఏం నిజంగా వస్తున్నావు? నడరా, నేను అసంటాను కాదు. వస్తావా అన్న ఒక మీ మామగారింటికి. మామ అంట వరుస కూడా కలుపుతుంది. అసంటాను కాదు. మామ కాదురా, పోలీస్ స్టేషన్ కి. ఇంకొకసారి ఏం టీజింగ్ చేసావా? తాట తీస్తా. అదంతా ప్రాంక్, నేను ఆమె కలిసి నీ దగ్గర చేస్తామంతే. ఓకే, నువ్వు ఫిక్స్ రా, మా చెల్లెని పెళ్లి చేసుకోవాలి, చెల్లె నడు. మా అమ్మ నాన్న ఒప్పుకోకుండా నేను ఎవరిని చేసుకోనండి. అమ్మా చెల్లమ్మ, చెల్లమ్మ చెల్లమ్మ రెడీగా ఉంది దండలతో. దండలు మార్చుకో బాబు. పెళ్ళైపోయిందిగా, నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయి. ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయాలా? మీ పేరేంటండి? తేజు. తేజు. తేజు పేరు మీద ఆస్తి. ఆస్తి ఏం చేసావు? అదే తేజ్ అని పేరు రాసి దాని మీద ఆస్తి అని రాశానండి. నాన్న. ఏ ఇప్పుడు ఆస్తి గురించి ఎందుకమ్మా, తర్వాత చూసుకోవచ్చు, లోపల కార్యక్రమం కానివ్వండి. పాల గ్లాస్ తీసుకొని తీసుకో, లోపలికి వెళ్ళు. నడు లోపలికి వెళ్ళు. నేను ఉట్టి పాలు తాగానండి. అవి గేదె పాలే, ఉట్టిలోంచి తీసిన పాలు కావు, ఉట్టిలోంచి తీసిన పాలు కావు. అంకుల్. అంకుల్ అంకుల్ వెళ్ళు రా రా, తొందర రా తొందర రా, అమ్మ లోపల ఉంటది వాడికి చేతిలో వాడు. చెల్లమ్మా బిడ్డ ఏమైంది ఆయన? అంగ పారే అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మామా మాస్. ఏయ్రా మామా. ఎమ్రా ఎట్లుంది ఎంట్రీ? రా రా అంటావు ఏంద్రా? రానకపోతే బే అనాలి. నా బే బే అంటే అంటే బాంబే అనబోయి బే అన్నట్టు. బే అన్న బే అంట, బేక్ బెల్లం కూడా అంట. ఏ లాంగ్వేజ్ మారిపోయింది ఏంద్రా? లాంగ్వేజ్ ఏంద్రా, బాడీ లాంగ్వేజ్ కూడా మారుతుంది. అంటే వెల్కమ్ పెట్ శంకర్ పల్వాన్. వెల్కమ్ పెట్ శంకర్ పల్వాన్. అట్లుంటే పిల్లనిస్తలేర్రా, పెళ్లి చేసుకుందామంటే. అందుకే ఆ మాయకుని లెక్కొచ్చిన మీ పోరిని చేసుకున్నా. ఏం బ్రో ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంద్రా? మా అచ్చన కొడతావరా నువ్వు? మా అన్నయ్య కొడతావు? అబ్బో నన్ను కూడా కొడతావా? నిన్ను కాదు, స్కిట్టు కూడా కొడతా. స్కిట్టు చేస్తే కొట్టరు, చేయకపోతే కొడతారు. ఇగో బొమ్మర్ది కాలు నొస్తుందిరా మస్తుగా. కాలు నొస్తే ఇప్పటికిప్పుడు హాస్పిటల్ పోవాలంటే కష్టం. అంటే కాలు నొస్తుందిరా? కాలు నొస్తుంది బే మామా. దా భుజాలు నొస్తుంది. స్కిట్టు కూడా చేయవా? దా మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? అంటే ఆస్తులు మొత్తం ఉన్నదంతా ఈ పొట్టకే పెట్టాను అల్లుడు. ఇప్పుడు చెప్పు. 30 కోట్లు ఉంది. 30 కోట్లు మొత్తం నా పేరు మీద రాయరు. 30 కోట్లు మొత్తం నీ పేరు మీద రాస్తామేమో. నీ పేరేంటి? ఇప్పుడు నా పేరు చెప్తే నా పేరు రాసి దాని మీద ఆస్తి అని రాసి ఎట్లాంటి ఎక్స్ట్రా కథలు వాడకు. ఆస్తి అని రాయ, 30 కోట్లు అని రాస్తాం. ఇటు రా. అరే మీరు ఆస్తి రాయండి, దీని సంగతి నేను చెప్పుకొస్తా. ఊర్రామి నాయన, అమ్మాయికి మొగుడు వస్తాడంటే మనకి మొగుడు వచ్చాడు ఏంటి కొడుక? ఏదో ఒకటి అయింది, ఆస్తి మొత్తం రాశాం కదా. పద నాయన. డే బై డే ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువైపోతుంది. అభి రాము నవీన్ తేజ ఎక్స్ట్రాడినరీ సూపర్. రోజా గారు దొంగ దొంగది అని చెప్పచ్చు, ఇద్దరు ఫ్రాడ్స్. ఒకరినొకరు మోసం చేసుకోవాలనుకున్నారు, సూపర్ గా ఇరుక్కుపోయారు అసలు. వెరీ నైస్, గుడ్ గుడ్. Smiling queen.
అంటుకున్న తెల్ల కాగితం. Let's now welcome మనస్ఫూర్తిగా నవ్వే మనో గారు.